హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. ఈరోజు మనము మన ఛానల్లో రోటీ మేకర్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాము. చాలామంది రోటీ మేకర్ని కొంటారు, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక దాన్ని కొనేసి పక్కన పెడతారు. కానీ దాన్ని యూజ్ చేస్తే మనకు చాలా ఈజీగా త్వరగా చపాతీలు చేసుకోవచ్చు. రోటీ మేకర్లో చపాతీలు చేయాలంటే మనకి పిండి మెయిన్ ప్రాసెస్. పిండి ఎలా కలుపుకోవాలో, పిండి కలపడం మనకి వస్తే చాలా చక్కగా రోటీ మేకర్లో రోటీస్ వస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్లో నేను కూడా రోటీ మేకర్ మనకి షాపు వాళ్ళు కొనేటప్పుడు చాలా ఈజీగా త్వరగా వచ్చేస్తుంది అని చెప్తారు, కానీ వాళ్ళు చెప్పినంత ఈజీగా మనకు రాదు. అయితే దీనిలో మెయిన్ ఏంటంటే పిండి కలపటమే. పిండి కలపటం మనకు చక్కగా వస్తే రోటీ మేకర్స్ 5 మినిట్స్లో మనకి ఎన్ని చపాతీలైనా త్వరగా రెడీ అయిపోతాయి. పిండి కలపటం వస్తే మనకి చపాతీలు చాలా చక్కగా, అదే పుల్కా కావాలంటే పుల్కా చేసుకోవచ్చు, చపాతీ కావాలంటే చపాతీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్లో నేను కూడా రోటీ మేకర్ కొన్నప్పుడు చాలా ఒక 1 వీక్ వరకు చాలా ఇబ్బంది పడ్డాను. అయితే దానికి మనం పిండిని మన చపాతీ కర్రతో రుద్దే పిండి కంటే కూడా చాలా స్మూత్గా మెత్తగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మనం చపాతీ కర్రతో రుద్దే అంత గట్టిగా పిండిని కలుపుకోకూడదు. చూసారా ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో చపాతీ. చూడటానికి కూడా మనకి, తినటానికి కూడా అదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని మెయిన్ చపాతీ గురించి చూపించలేదు, రోటీ మేకర్ ఎలా యూజ్ చేయాలో చూపించాను. చాలామంది రోటీ మేకర్ యూజ్ చేసి కొని వాడకుండా పక్కన పెడతారు, ఎలా చేయాలో ట్రై చేయకుండా. అందుకని నేను దానికోసం చూపించాను. ఇది నా రోటీ మేకర్ అండి, నేను ప్రీమియర్ తీసుకున్నాను. దీనిలో ప్రెస్టేజ్, పానాసోనిక్ కంపెనీలు కూడా ఉంటాయి. నేను ప్రీమియర్ కంపెనీ తీసుకున్నాను. మనకి రోటీ మేకర్ ఈ విధంగా ఉంటుంది. మనకి దీని ప్లగ్ వచ్చేసి 3-పిన్ ప్లగ్స్ ఇస్తారు. మనకు కరెంటుతో వాడే వేటికైనా సరే 3-పిన్ ప్లగ్స్ ఇస్తారు, ఎందుకంటే మనకి కరెంటు ఎర్త్ అవ్వకుండా ఉండటం కోసం 3-పిన్ ప్లగ్స్ ఇస్తారు. ఇక్కడ కింద మనకి నాన్ స్టిక్ టైప్లో సాఫ్ట్గా ఉంటుంది. దీని మీద మనం హీట్ అయిన తర్వాత రోటీస్ వేసుకొని కాల్చుకోవాలి. ప్రెస్ చపాతీ రుద్దటం కూడా ఇదే. మనకి జస్ట్ ఇలా వేసి పిండి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి చపాతీలాగా వస్తుంది. వచ్చిన తర్వాత దీని మీదే కాల్చుకోవచ్చు. ఇప్పుడు మీకు దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పిండిని ఏ విధంగా కలపాలో మీకు చూపిస్తాను. నేను కలిపేటట్టు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ పిండిని కలుపుకోండి. మీకు రోటీస్ అనేవి చాలా టేస్టీగా స్మూత్గా వస్తాయి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత తీసుకోండి. మా ఇంట్లో అయితే 4 మెంబర్స్ ఉన్నారు. దానికి సరిపడ్డ పిండిని నేను తీసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీటి పోస్తా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి. గోరువెచ్చని నీటితో కలుపుకోండి. కలుపుకుంటే మనకి చపాతీలు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఫ్రెండ్స్, పిండి ఇలా కలిపిన తర్వాత ఒక 15-20 మినిట్స్ నానబెట్టుకోండి. నానబెడితే ఏంటంటే మనకి చపాతీ అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది. అందుకని నానబెట్టుకుంటే మంచిది, చపాతీ టేస్ట్గా కూడా ఉంటుంది. పిండి నానితే బాగా స్మూత్గా చేసుకోవాలి, పగుళ్ళు లేకుండా స్మూత్గా చేసుకొని ఇలా అనుకొని. దీనికి ఇప్పుడు పొడి పిండి అద్దుకొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఇంకొకటి తీసుకుందాం. ఇలా చేసుకొని పొడి పిండి పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి స్విచ్ ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది. మనం ఫస్ట్ వేసినప్పుడు ఆ లైట్ ఆఫ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే మనకి అనేది ఈ ప్లేట్ అనేది వేడెక్కే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్గా అదే స్విచ్ ఆన్ ఆఫ్ అవుతుంది మనం చేసుకునేటప్పుడు. ఫస్ట్ అయితే మనం ఈ లైట్ వేసి ఆగిపోయేంత వరకు వెయిట్ చేయాలి, అంటే ఒక 3 మినిట్స్ పడుతుంది. లైట్ ఆగిపోయింది చూసారా ఫ్రెండ్స్. ఈ లైట్ ఆగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటిని ఈ దీనిని దీని మీద ఇలా ఎడ్జికి పెట్టుకోవాలి. మనం అలా ఇలా సైడ్కి పెట్టుకోకూడదు, ఇలా సైడ్కి పెట్టుకోకూడదు, బయటకు వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడే పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని మూత వేసేసి మనం ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే తీసివేయాలి. ఇంకొంచెం పలచక కావాలంటే ఇంకొంచెం ప్రెస్ చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఇలా చిన్నగా తింటే చిన్నగా ఉంటే తినడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నేను కొంచెమే ప్రెస్ చేశాను. ఇది వేడైన తర్వాత ఇంకో పట్టక టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి కాలిన తర్వాత ఒక్కసారి పొంగాలి అంటే ఈ మూత వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, మనకి ఈ మూత వేసిన తర్వాత ఎలా పొంగి వచ్చిందో అలా బయటకు వస్తుంది.
అలా పొంగి మనకు అలా వస్తుంది. ఇప్పుడు మనకి వేడివేడి చపాతీ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, చపాతీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా దీంతో చపాతీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా త్వరగా పని అయిపోతుంది. మనం ఎన్ని చపాతీలైనా కరెంట్ ఉండాలి, కాకపోతే దీనికి మెయిన్ కరెంట్ ఉంటే ఎన్నైనా చేయొచ్చు. మళ్ళీ కరెంట్ లేకపోతే కష్టమైంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా కాలిన తర్వాత మనం మళ్ళీ పొంగాలి అంటే మూత వేయాలి ఫ్రెండ్స్. మాకు పొంగటం అవసరం లేదంటే అలా తీసేసుకోవచ్చు. చూసారు కదా ఎలా పొంగుతుందో. పొంగటం మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు మామూలుగా తీసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనకి ఈ రోటీ మేకర్లో పిండి కలుపుకోవటమే చాలా మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్. పిండి మనకి సరిగ్గా కలపటం రాలేదు అంటే మనకి చపాతీ కూడా రాదు, ఇది మాత్రం కన్ఫామ్. అందుకని కంపల్సరీ పిండి అనేది చాలా చక్కగా కలుపుకోండి, చాలా స్మూత్గా మెత్తగా కలుపుకోండి. ఆ పిండి చూసారా పొంగి ఎలా బయటకు వస్తుందో. మరీ ఎక్కువ ప్రెస్ చేసినా కూడా ఫ్రెండ్స్ పగిలిపోతుంది. మనకి అసలు సౌండ్ వస్తుంది మిషన్ అనేది, మనకు కొంచెం ప్రెస్ అవగానే ఆ సౌండ్ వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ మనకి ఎలా పొంగుతుందో చపాతీ అనేది. ఇలా పొంగి చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీ అనేది. ఇలా మనం ఎంతమంది వచ్చినా ఎన్ని చపాతీలైనా త్వరగా చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. చూసారు కదా రోటీ మేకర్తో ఎంత ఈజీగా సింపుల్గా చపాతీలు చేసుకున్నామో. చాలామందికి ఈ రోటీ మేకర్ కొని కూడా యూజ్ చేయకుండా పైన పెడతారు. కానీ పిండిని ఈ విధంగా కలుపుకుంటే మనకి రోటీస్ అనేవి చాలా మెత్తగా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా చాలా స్మూత్గా మెత్తగా ఎలా మనకి వచ్చేస్తున్నాయో వెంటనే. ఒక్కసారి తప్పకుండా ఈ రోటీ మేకర్తో నేను చెప్పిన చిట్కాలు ఫాలో అవుతూ పిండి కలిపి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని కాంబినేషన్లోకి నేను క్యాప్సికమ్, క్యారెట్, టమాటా కర్రీ చేశాను. అయితే కారం వేయకుండా కొంచెం అల్లం తురుము వేసి మిరియాల పొడి వేసుకున్నాను. దీన్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి, రోటీస్లోకి చాలా మంచిది. హెల్త్కి హెల్త్ కూడా క్యాప్సికమ్ చాలా మంచిది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో నేను చెప్తాను. ఫ్రెండ్స్ చాలా బాగుంది, చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా.